ఒలంపిక్స్లో నాకు కనిపిస్తున్న లోపం మేబీ నా అంచనా పొరపాటు కావచ్చు ఇక్కడ కాంక్షాల దగ్గరే ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటే మన దేశంలో ఏమైందంటే మనం క్రీడల్లో సక్సెస్ అవుతున్న వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంది బికాజ్ కార్పొరేట్ విద్యలు వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థల్లో బట్టి ఏం పడతావా లేకపోతే ఏమైనా చౌ వన్ 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 వన్లో చూడు సంపాదించు టూ 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 టూలో ఉండు ఇదే గొప్పతనం కిందన కుటుంబాలు ఎంకరేజ్ చేస్తూ ఉండేటప్పటికీ ఆడటం అంటే పనికి మాలిని కింద ఆడటం అంటే అసమర్థత కింద చదువు రానివాడి వ్యవహారం కిందన ప్రొజెక్ట్ అవుతున్నటువంటి దశలో కేవలం పాత క్రీడాకారులు మాత్రమే తమ బిడ్డల్ని ఆడిస్తున్నారు ఎక్కువగా వందకి ఎనభై శాతం మంది పాత క్రీడాకారులు మాత్రమే వాళ్ళ బిడ్డల్ని క్రీడల్లో ఎంకరేజ్ చేస్తున్నారు తప్పించి ఎందుకంటే స్పోర్ట్స్ కోట వీటి గురించి ఉన్న ఐడియా మేరకు మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న లైట్ ఎంకరేజ్మెంట్ అంటే ఆడాలి తమ బిడ్డలు అనేటటువంటిది అంతకుమించి ఓవర్గా వాళ్ళని కష్టపడేలాగా అంటే కసిగా కష్టపడేలాగా చేయట్లేదు వాళ్ళ పథకాలు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా పేదింటి బిడ్డలు అది గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరు ధనవంతులు కోటీశ్వరులు కాదు దీంట్లోకి వచ్చాక సంపాదించుకుని ఉండొచ్చు కోట్లు అసలు పాయింట్ అది ఇక్కడ ఒక ఈ వీటి మధ్యన క్రీడాకారులు అయ్యేటప్పటికీ మన దేశంలో చిన్న పథకం సాధించిన ఘనంగా వాళ్ళని అభినందిస్తున్నాం సోషల్ మీడియా పుణ్యం అని మెయిన్ స్ట్రీమ్ మీడియా పుణ్యం అని చెప్పి పత్రికలు అందరూ కూడా అయితే ఈ ఇంపాక్ట్ ఏమైపోయింది మనం ఏదో ఒక పథకం సాధిస్తే చాలు అనేటువంటి ఇది ఉంది తప్పించి కసిగా ఫస్ట్ గెలవాలి ఫస్ట్ రావాలి అన్నటువంటి కసి కరువు దానికి తోడు క్రీడా రాజకీయాలు మీడియా క్రీడా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నది రాజకీయ నాయకులు కూడా క్రీడా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు ఫలితం ఏంటంటే కోచుల్ని బెదిరించేవాళ్ళు కోచ్ల్ని ఎదిరించడం వేరు బెదిరించడం వేరు లేదా క్రీడా సంఘాలను బెదిరించేటటువంటి వాళ్ళు అదే సందర్భంలో తమ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఒరిజినల్ సబ్జెక్ట్ ఉన్న క్రీడాకారుల్ని దెబ్బతీసేటటువంటి వాళ్ళు ఈ రెండింటి మధ్యన సమన్వయం ఏ ప్రభుత్వాల వల్ల కావట్లేదు పర్యవసానం పథకం కాంక్ష వచ్చిందంటేనే గ్రేట్ అని మనం సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఓ నాలుగు పథకాలు వచ్చినాయంటే అబ్బా అనుకునేటటువంటి పరిస్థితిలోకి వస్తున్నాం క్రీడలకు సంబంధించి కావాల్సింది కసి ఆటలో కసి గెలిచి తీరాలన్న పట్టుదల అది లోపించి మెహర్బానీ ప్రచారపు ఆర్భాటం దానివల్ల వచ్చే అడ్వర్టైజ్మెంట్ దానివల్ల వచ్చేటువంటి లక్ష్యం లెక్కేసుకుంటుంటాం వాటి చుట్టూ సాగుతూ ఉండేటప్పటికీ దేశం నా దేశం అన్నటువంటి నా దేశం అగ్రస్థానంలో ఉండాలన్నటువంటి తపన కరువవుతూ ఉండటం కొంత ఆవేదన భరితం మేబీ నా ఆలోచన రాంగా వచ్చేమో